చూడు బావా, నాది నువ్వు ఈర్ష్యనుకో కోపమనుకో, కానీ నేను పక్క వాళ్ల కోసం బట్టలు వేసుకోను, పగవాళ్లు పెట్టింది తీసుకోను, నాకు నచ్చితేనే వేసుకుంటాను. కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే మంచిది. లోకి, ఎవరి సంతోషం కోసమో నా కూతుర్ని బాధ పెట్టకో. నేనెప్పుడు రోజీ సంతోషాన్నే కోరుకుంటాను. తనే అర్థం చేసుకోవట్లేదు, చివరికి తనతో పాటు మీరు కూడా. ఒక విషయం అత్తయ్య, రోజీ సంతోషం కోసం నేను నా శత్రువునైనా సహాయం అడుగుతాను. అది మీకు అర్థమైతే చాలు.